అండ్ నిఖిల్, వరుణ్, సందేష్, ఇలా వాళ్ళందరికీ నేను ఉన్నాను ఇంట్లో అని తెలుసు. సో వాళ్ళతో ఓకే ఓకే. ఈ ఫోటో మీరు చూస్తే కనుక, ఈ ఫోటో ఎప్పుడు దిగారు, ఎక్కడ దిది? ఇది మా ఇంట్లోనే అండి, అండ్ ఒక 8-6-8 మంత్స్ బ్యాక్ అండి. ఓకే, ఎవరెవరు అది? వరుణ్, సందేష్, రాజ్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? నేను ఇంకా కాంటాక్ట్ చేయలేదు ఎవరిని. నేను ఇప్పుడు రాజ్ కూడా నా ఫ్రెండ్స్ కి చేస్తుంది అని చెప్తున్నాడు, నేను మాల్విక్ ఒకదానికే చేశానండి, ఎవరికి చేయలేదు. సో వరుణ్, సందేష్ కి తెలుసా మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని? తెలుసు తెలుసు. సో తను తను అంటే ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ లేదా, లేకపోతే మీరు అప్రోచ్ కాలేదా? నేను అప్రోచ్ అవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రూఫ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దే మే హెల్ప్ యూ మైట్. ఇంకా ఫాస్ట్గా అయిపోయిందండి ఇప్పుడు, ఏదైతే అవుతుందో 2-3 డేస్లో ఫాస్ట్గా అవుతుంది. నేను ఇంకా కంటిన్యూస్గా మీడియా కాల్స్ వస్తుంటే మీడియా కాల్తోనే ఉన్నాను, ఇంకొక థాట్ ఇది అనేది కూడా రాలేదు. సో ఎందుకు మీడియాకి అప్రోచ్ అవ్వాలనిపించింది? అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుని కంప్లైంట్ ఇచ్చారని చెప్పి, ఇప్పుడు తను తన మాట మాట్లాడుతుంటే బెదిరిస్తుంది ఇది అంటున్నాడు, మరి 10 ఏళ్లలో రావాలి కదండి నేను ఆల్రెడీ, మరి అదే మీడియాకి పోనీ, ఆల్రెడీ తను హై టైంలో ఉన్నప్పుడైనా రావాలి కదా. ఎస్, ఈ ఫోటో ఐ థింక్ నిఖిల్, సిద్ధార్థ్. యా, సో వీళ్ళందరూ మీకు పరిచయం? వీళ్ళందరూ మీకు? అవును అవునండి. ఎప్పుడు దిగింది ఇది? 1.5 ఇయర్ అవుతుంది అనుకుంటా. నిఖిల్ నాకు స్టార్టింగ్ 2012 అప్పటి నుంచి తెలుసు, మంచి ఫ్రెండ్. సో నిఖిల్ కి తెలుసా మీ ఇద్దరు? నిఖిల్ నన్ను ఎవరికైనా పరిచయం చేస్తే రాజ్ వైఫ్ అనే పరిచయం చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది, సో అఫ్ కోర్స్ వాళ్ళకి తెలిసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, ఎవరైనా కనీసం కాల్ చేశారా? ఎందుకంటే అంత ప్రైవేట్గా జరిగిన ఇష్యూ కాదు, బికాస్ అవును మీడియాలో బ్లాస్ట్ అయిన న్యూస్. 100%, బట్ నాకు కాల్ అయితే రాలేదు, మరి నేను చేయలేదు. బట్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు హెల్ప్ కావాలంటే డెఫినెట్గా చేసి ఉండేదాన్నేమో, నేనైతే హెల్ప్ కావాలి అని అండ్ డెఫినెట్గా చేస్తాడు అనుకుంటా. బట్ లాస్ట్ నిఖిల్తో మాట్లాడినప్పుడు మా గొడవలు తెలుసండి, రాజ్ని ఐ మీన్ రాజ్ వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి నిఖిల్ అంటే, ఎక్కడికి వెళ్తాడు వస్తాడు అని చెప్పాడు 2-1.5 మంత్ ఎగో, 1 మంత్ ఎగో అనుకుంటా. సో ఇది ఐ థింక్ హిబా పటేల్. హిబా పటేల్ అండి. సో ఇక్కడ ఈ ఫోటో ఎప్పుడు ఎక్కడ? సో రాజ్ కంటిన్యూగా మళ్ళీ ఇంకేదో సెకండ్ థర్డ్ సినిమా ఏదో చేశాడు, కానీ లాంగ్ బ్యాక్ పిక్చర్ ఇది. సో వీళ్ళందరికీ తెలుసు? తెలుసు, హిబాకి కూడా తెలుసు. ఓకే, సో ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి ఇష్యూ మళ్ళీ వస్తే కనుక, మాల్వితో మీరు ఇప్పుడు నేరుగా, ఎందుకంటే వాట్ షీ ఈజ్ సెయింగ్, వాళ్ళ ఫాదర్ నెంబర్ మీరు తీసుకున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు, అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు, సో నేను లీగల్గా వెళ్తానంటూ కూడా నేను చెప్తున్న నేపథ్యం. నేను అబ్యూజివ్ అంటే బూతులే కదండి, నేను అనలేదు. ఓకే, నా కోపం వస్తే నేను తిడతానేమో, కానీ ఫాదర్ ఇస్ అ ఫాదర్ అగైన్, ఫాదర్ని నేను ఎందుకు అంటాను? ఓకే, అబ్యూజివ్గా మాట్లాడలేదు. సో తను తనంటోంది. ఓకే, అనదర్ ఫోటో, ఇది అది మధ్యలో ఉంది, కిట్టు ఉన్నాడు జాగ్రత్త డైరెక్టర్ అండి. ఓకే, సో వీళ్ళందరికీ ఇష్యూ తెలిసినప్పుడు, బట్ మరి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు, ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోలేదు మీ మ్యారేజ్? అంటే ఒక రోజు వస్తుంది ఇలానే అసలు థాట్ కూడా లేదండి. అండ్ రాజ్ యూనో చేసుకుంటామని అనుకున్నాము 2016 అప్పుడు ప్లానింగ్ చేస్తున్నాం, అండ్ మనీ సేవ్ చేసుకొని మంచిగా చేసుకుందామన్న ప్లాన్లోనే ఉన్నాం అప్పుడు. బట్ ఇక్కడ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి, మీరు అన్నారు పెళ్లి చేసుకున్నారు లేదా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అంటే, సి అది లీగల్గా కాదు కదా, అండ్ పేరెంట్స్ లేరు, పేరెంట్స్ చుట్టాలు అందరూ ఉండాలి కదా, అది దానికోసం. రైట్, ఈ ఫోటోలో నేను, రాజు, వాళ్ళ మమ్మీ, డాడీ. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్కి తెలుసా మీ మ్యారేజ్ చేసుకున్నారని? తెలుసు. ఓకే, సో మరి వాళ్ళకి ఫోన్ చేశారు? మరి ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంటే వాళ్ళని ఫోన్ చేశారు? అదే అండి, లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఏమో మాట్లాడాను, 1 మంత్ నుంచి ఇంకా ఎత్తట్లేదు, అంటే 20 డేస్ అనుకోండి, లిఫ్ట్ చేయట్లేదు, రాజ్ చెప్పాడంట లిఫ్ట్ చేయొద్దు అని. ఓకే, మీరు మాల్వి మల్హోత్రా బ్రదర్ని కాంటాక్ట్ చేశారు, కాంటాక్ట్ చేసినప్పుడు ఎటువంటి కాన్వర్సేషన్ అక్కడ? ఇవ్వండి, ఇప్పుడు తన టు బీ హానెస్ట్ చెప్పాలంటే తన వల్లే ఇది జరుగుతుంది, తన వల్లే నాకు రాజు దూరంగా ఉన్నాడు, అది అది 100% నిజం. రాజు ఒక్కసారి 2 సార్లు కాదు హైదరాబాద్ టు ముంబై, పాండిచ్చేరి ఇవన్నీ తిరిగేది, మల్టిపుల్ టైమ్స్ అంటే పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాడు. మరి ఎంత బిజీ ఉన్నా పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేది ఏంటండి? సో రాజ్ తరుణ్ ఇప్పుడు హీరో కాకముందు ఎలా ఉండేవాడు మీతో, హీరో అయిన తర్వాత మరింత, ఎందుకంటే కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఎందుకంటే 2017-19 తర్వాత నుంచి మీరు రిలేషన్షిప్లో లేని తను అంటున్నాడు, బట్ మీరు అంటున్నారు బట్ స్టిల్ ఇంతవరకు కూడా మీరు రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి. సో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు? రిలేషన్షిప్లో లేము అంటే ఏంటండి?
మీరే విన్నారుగా. మరి ఇంకా అదే తను 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 నేను క్లియర్గా పొద్దున ఇందాక లైవ్లో కూడా చెప్పాను, తను వదిలించుకుందామని డిసైడ్ అయ్యాడు, తను వదిలేద్దామన్న ప్లాన్లోనే ఉన్నాడు. అండ్ మాల్వి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పింది రాజ్ని పెళ్లి చేసుకుందామని ఉద్దేశం ఉందని, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు లావణ్యను వదిలేస్తే వేరే ఓకే అని అని అవన్నీ జరిగాయండి. ఇప్పుడు ప్రూవ్ చేయమంటే నేను ఇంకా ఎలా చేయను, నేను ఇంకేదో సంబంధం లేని ఒక అమ్మాయిని అయితే తీసుకొచ్చి చెప్పట్లేదు, అది జరిగాయి నేను మీకు చూపిస్తాను కావాలంటే. అతను రాజు ఎన్నిసార్లు వెళ్ళాడో మొన్న జూలై 1st కూడా, ఇప్పుడు నేను ఎయిట్ ఆమె అంటుంది 8 మంత్స్ నుంచి మేము మాట్లాడుకోవట్లేదు అని, నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. ఓకే, మీది అలాగే మాల్వికి మధ్య ఒక కాల్ కాన్వర్సేషన్ జరిగింది, ఆడియో కూడా బయటకు వచ్చింది. అవునండి, ఒకసారి ఆడియో చూద్దాం, ఆడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నించుదాం.